విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకోరి రఘురాజుకు అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఖరారైంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఆత్మీయ సభలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేవికోడల నుండి కళ్యాణ మండపం వరకు పాదయాత్ర సాగింది. తన మీద నమ్మకంతో ఎమ్మెల్సీ బాధ్యతను అప్పగించినందుకు అందరికీ రుణపడి ఉంటానన్నారు రఘురాజు. టూరిజం డైరెక్టర్ గా రేగాన శ్రీనివాసరావు, స్థానిక ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తదితరులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. అందుకని మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉండాలి, రుణపడి ఉంటాం. అదేవిధంగా జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా మరి నాకు ఎమ్మెల్సీ ఇస్తారనేసి అందరికీ తెలుసు. ఆయన కూడా ఒక మనిషి కూడా అపోజ్ చేయకుండా అందరూ సపోర్ట్ చేస్తూ అక్కడి నుంచి డిప్యూటీ సీఎం గారు పుష్పశ్రీ వాణి గారి దగ్గర నుంచి మరి పరిషత్ రాజు గారి దగ్గర నుంచి మరి అదేవిధంగా అలజన్ జవహర్ గారు పార్వతీపురం ఎమ్మెల్యే గారు ఆయన కావడం ఆయన చెప్పడం మన ఎమ్మెల్యే గారు కూడా రఘు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అని చెప్పారు. ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎన్నికలైతే 2.5 సంవత్సరాలు అయినా నేను ఎప్పుడు కూడా నా పదం కోసం మీరు తిరగలేదు. పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవిస్తారు ఏంటి ఎవరూ కాలేదు రఘు నీకే సవాలేదు. ఆయన మాట ఇచ్చారు కథ అయిపోతుంది నీకు ఖచ్చితంగా. కాకపోతే మనలో చాలా మందికి అనుమానాలు ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఎలక్షన్ అయిన పదవి ఇస్తారనుకున్నారు, ఇవ్వలేదు, మన చైర్మన్ ఇవ్వలేదు అని అని మేము కూడా అనుకున్నాం. ఈరోజు ఈ జిల్లాలో ఒక క్షత్రియుడికి ఎమ్మెల్సీ తర్వాత ఇంకొక క్షత్రియుడికి ఎమ్మెల్సీ ఇస్తారా అని.